అధికారుల నిఘా మందగించింది. ఇదే అక్రమార్కులకు కలిసొస్తుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు, వడ్లమూడి, షేకూరు, సెలపాడు తదితర గ్రామాలలో చేపల పెంపకదారులు చెరువులలో వ్యర్థాలు వేయటం పరిపాటిగా మారింది. గ్రామాలకు దూరంగా నిర్మానుష్య ప్రదేశాలలో ఈ చెరువులు ఉండటంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ తనిఖీలు పూర్తిగా కొరవడ్డాయి. దీంతో చేపల పెంపకదారులు చెరువులలో కోడి వ్యర్థాలు, హోటల్ వ్యర్థాలను యథేచ్ఛగా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అక్రమ పనులకు పిల్లలను వినియోగించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. Thank you.